వరంగల్లో ఎంజీఎం హాస్పిటల్లో అగ్ని ప్రమాదం తప్పింది. షాక్ సర్క్యూట్ తో చిన్నపిల్లల వార్డులో ఏసీలో మంటలు పొగలు అలుముకున్నాయి. భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చికిత్స పొందుతున్న చిన్నారులను బయటికి తీసుకొచ్చారు. కొద్దిసేపు ఆలస్యమైతే పెద్ద మరో విషాదం వెలుగులోకి వచ్చేది. జరిగిన సంఘటనపై ఓ రిపోర్ట్. అది ప్రతిష్టకరమైన కాలేజీ, నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని ఎంజీఎం ఆసుపత్రి. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న అతిపెద్ద సర్కారీ దవాఖానలో చిన్న ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం ఏసీ షాక్ సర్క్యూట్. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లలను కాపాడుకునేందుకు వార్డు నుండి బయటకు తీసుకొచ్చారు. పిల్లలకు ఏ ఇబ్బంది లేదు, సరే సర్కారీ దవాఖానలో స్వల్ప అస్వస్థతకు గురైన చిన్నారులను వేరే వార్డుకు మార్చి చికిత్స అందిస్తున్నారు. పిల్లలకు ఏ ఇబ్బంది లేదు, సరే సర్కారీ దవాఖానలో షార్ట్ సర్క్యూట్లు, అభం శుభం తెలియని పసిపిల్లలు ప్రాణాలు కోల్పోవడం వంటి విషాద సంఘటనలు గతంలో ఎన్నో మార్లు జరిగాయి. సిబ్బంది నిర్లక్ష్యం, నిర్వహణ మరమ్మతులు సరిగ్గా నిర్వహించలేకపోవడం, నిర్లక్ష్యత ఘటనే చిన్నదే, పసివాడి ప్రాణాలతో చెలగాట మారుతున్నాయి. ఈసారి ప్రమాదం తప్పిందిలే అని ఊపిరి పీల్చుకుంటే మరొకటి జరిగే అవకాశం ఉంది. వైద్యం కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే పేద రోగికి ఎంత కష్టం, ఎంత నష్టం, చీదరింపులు, చిక్కరాలు ఎదురవుతాయి. నిబద్ధత, నిజాయితీ గల సిబ్బంది ఎంత మంది ఉన్నా ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు సర్కారికే చెడ్డ పేరు తెచ్చి పెడతాయి. ఇకనైనా జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని పేద ప్రజలు కోరుకుంటున్నారు. మంటలు వ్యాపించాయి, తర్వాత మళ్ళీ ఆ మంటలు తగ్గిపోయినప్పటికీ ఆర్పేసినప్పటికీ తిరిగి చిన్న స్నేహనాటలు వాడలో మంటలు బయటకు వస్తున్నారు. బాలింతలంతా కూడా బయటికి తిరిగి వస్తున్నారు. ఇటువంటి పరిస్థితి మళ్ళీ తల్లిదండ్రులతో వాళ్ళంతా ఇక్కడ ఉన్న పేషెంట్లంతా కూడా ఇమీడియట్గా బయటికి రావడం, ఎంజీఎం సూపరింటెండెంట్ ఇంతవరకు ఇక్కడికి అందుబాటులోకి రాకపోవడం, టెక్నికల్ స్టాఫ్ అందుబాటులోకి లేకపోవడం దీనికి కారణంగా తెలుస్తుంది. మళ్ళీ ఏసీ నుంచి గ్యాస్ లీక్ అయ్యి అక్కడ మంటలు బయటికి రావడం, అయితే మొదట్లో కొంత గ్యాస్ లీకేజ్ ఆ వాసనకి పేషెంట్లంతా చెప్పినప్పటికీ తిరిగి మళ్ళీ గ్యాస్ నుంచి మంటలు రావడంతో ఇమీడియట్గా ఆ పేషెంట్లంతా కూడా బయటికి ఊరుకొచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్న సిబ్బంది మంటలు ఆర్పివేయడంతో కొంత ప్రమాదం తగ్గినట్టుగా తెలుస్తుంది. అయితే రెండు వార్డులలో ఇదే సిచ్యువేషన్ రిపీట్ కావడంతో అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎటువంటి పరిస్థితి తలెత్తుతుందన్న ఒక భయం, ఒక ఆందోళన ఇక్కడ పేషెంట్లకు కనిపిస్తుంది. బాలింతలంతా కూడా పసిపిల్లలతో సహా బయటికి రావడం చాలా దారుణంగా కనిపిస్తుంది. అయితే ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఇక్కడ ఎటువంటి పట్టింపు లేకుండా కనిపిస్తున్నారు. ప్రధానంగా టెక్నికల్ స్టాఫ్ ఇక్కడ లేకపోవడం, టెక్నికల్ స్టాఫ్ ఇక్కడ ఇక్కడ వాసన నేపథ్యంలో ఈ పరిస్థితి చూడాలని పేషెంట్లు కోరుతున్నారు. మొత్తం మీద ఎంజీఎంలో మళ్ళీ భయం మాత్రం పేషెంట్లు.